హాయ్, అందరికీ నమస్తే. దేశవ్యాప్తంగా జరిగినటువంటి రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు నిన్న ముగిసినాయి. మొత్తానికి 19 స్థానాలకు గాను 8 స్థానాలు గెలుచుకుని అధికార భారతీయ జనతా పార్టీ వారు ప్రథమ స్థానంలో ఉన్నారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి 4 స్థానాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు గెలుచుకోవడం మనందరికీ తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ వారు కూడా వారికి అంత సంఖ్యాబలం లేకపోయినటువంటి కూడా వాళ్ళ రామయ్య గారిని క్యాండిడేట్గా పెట్టడం అని ఓడిపోవడం, అంటే దీని వెనకాల ఒక రాజకీయ వ్యూహం అయితే ఉందని చెప్పి వారు చెప్పుకుంటున్నారు. ఏంటంటే కొంతమంది రెబల్స్ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఓటేస్తారు, అదేవిధంగా ఇంకెవరన్నా ఉన్నారా రెబల్స్, అంటే ఓపెన్గా జరిగే ఓటింగ్ కాబట్టి ఇది తెలుసుకోవడానికి అంటే వాళ్ళకు లాభం లేదు నష్టం లేదు కాబట్టి వాళ్ళ రామయ్య గారు నిలబెట్టారని చెప్పి చెప్పుకుంటున్నారు తెలుసుకోవడానికి. అదే సందర్భంలో కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ఎందుకంటే నిజంగా గెలుపొందే సీట్ అయితే వారు సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు, ఎలాగో ఓడిపోయేదే కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వరల రామయ్య గారికి ఇచ్చారని చెప్పేసినట్టు ఒక విమర్శలు కూడా వచ్చినాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఖచ్చితంగా వారు 4 స్థానాల్లో వారు గెలుచుకుంటారని చెప్పి అందరికి తెలిసినది. పరిమళ నత్వాని గారికి ఒక బయట వ్యక్తికి ఒక సీట్ ఇచ్చి మిగతా 3 సీట్లు కూడా వారికి కావాల్సిన వ్యక్తులకు ఇచ్చుకున్నారు. ఇప్పటికి గతంలో ఉన్నటువంటి 2 సీట్లకు గాను ఇప్పుడు 4 ఎంపీ సీట్లు వారికి, మొత్తం 6 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి రాజ్యసభలో బలం పెరిగింది. 6 సీట్లలో పరిమళ నత్వాని గారిని పక్కన పెడితే 5 సీట్లు 3 ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారటువంటి విమర్శలు, అదేవిధంగా 2 బీసీ వర్గానికి ఇచ్చారు. అంటే 3 సంబంధించి అంటే జనరల్ కేటగిరీలో, అంటే ఆ సామాజిక వర్గం తప్ప వేరే సామాజిక వర్గాలు జనరల్ కేటగిరీలో లేరా అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే కనీసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని ఒకలైనా ఇవ్వచ్చు కదా, అంటే వారికి బలం ఓటింగ్ బలం ఆ సామాజిక వర్గాలే కదా, ఆ సామాజిక వర్గాల నుంచి కూడా ఒక మంచి స్థానానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరా, మేధావులు లేరా ఆ సామాజిక వర్గానికి వారి పార్టీలోని అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ మనం పక్కన కాసేపు పక్కన పెడదాం. కాకపోతే రాజ్యసభ అనేది ఒక మేధావుల సభ, అంటే లోక్సభకి ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనే చాలామంది వస్తూ ఉంటారు. అంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనడంతో దాంతో కొంచెం వారికి ఉన్నటువంటి బలం అనేక రూపాల్లో, కులబలం కావచ్చు ధనబలం కావచ్చు, అనేక రకాలుగా చూపించుకుని ఓటు ద్వారా వస్తారు కాబట్టి ఈ రాజ్యసభకి ఒక మేధావుల్ని, అంటే ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొకపోయినా మేధావుల్ని అందరినీ కూడా రాజ్యసభలో ఒక పెద్ద సభకి తీసుకొస్తే ఏదైతే బిల్లుల విషయంలో కానీ లేదా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, రాజ్యసభ అంటేనే రాష్ట్రాల సభ అని పేరు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంచి ముఖ్యమైన విషయాల్లో ఒక తీవ్రంగా ఉన్నటువంటి ఒక చక్కటి చర్చ జరగడానికి అనుకూలంగా ఉంటుంది ఒక మేధావుల సభ అని రాజ్యసభకి మేధావులు పంపుతారు. అసలు మనకు తెలిసిన విషయమే, అప్పట్లో మనకి రాజాధిజ్ఞుడు గొప్ప రాజాధిజ్ఞుడు వాజ్పేయి గారు లాంటి వారు, లేకపోతే మాకినేని బసవపున్న లాంటి పోరాట యోధులు, ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తులు, లేకపోతే ఆర్థిక రంగానికి సంబంధించి ప్రపంచంలోనే పేరు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ లాంటి వారు, వీరందరూ కూడా అటువంటి మేధావులందరూ రాజ్యసభకి ఎన్నికవడం మనకి గతంలో చూసాం. ఆ పరిస్థితి రానురాను వచ్చే కొద్దీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో మారిపోతుంది. కనీసం మేధావులు అనేవారు కాకుండా కేవలం వ్యాపారవేత్తలు, లేకపోతే ఏమో పారిశ్రామికవేత్తలు, వీరికి అనుగుణంగా అక్కడ వేదికగా తయారవుతుంది రాజ్యసభ. అంటే వీరు ఢిల్లీలో వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి కానీ, లేకపోతే లాబింగ్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని రాజకీయ పార్టీలు రాజ్యసభ ఎంపీలుగా పంపడం నిజంగా అది ప్రజాస్వామ్యానికి కూడా అంత మంచిది కాదు. అంటే వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఢిల్లీలో చక్రం తెప్పగలరో, లేకపోతే వారికి వ్యక్తిగతంగా లాభం చేకూర్చగలరో, వారిని రాజకీయ పార్టీలని అటువంటి వ్యక్తుల్ని రాజ్యసభకు పంపితే రేపు పొద్దున రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కాకపోతే హక్కుల విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రాలు రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ గట్టిగా పోరాడతారా అంటే ఆ పరిస్థితులు కనిపించట్లేదు. అది రాను ఇదే పరిస్థితి కానీ ముందు కానీ కొనసాగితే ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. చాలామంది చాలా దేశాలు ఇతర దేశాల్లో కూడా సమాజంలో ఉన్నటువంటి మేధావుల్ని పౌర సమాజం నుంచి తీసుకుని వచ్చి వారిని ఎన్నికలో లేకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళ సభల్లో పెట్టుకుంటారు. అంతేందుకు మన దేశంలోనే ఉదాహరణ మన్మోహన్ సింగ్ గారు, అప్పట్లో ప్రియవీందర్ సెల్వం గారు కావాలని అటువంటి వ్యక్తి దేశానికి ఒక ఆర్థికపరమైనటువంటి సూచనలు ఇవ్వడానికి పనికి వస్తారని చెప్పేసి అని కావాలని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఒక పదవిలో పెట్టారు. అంటే సమాజంలో చాలామంది సమాజంలో డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేనటువంటి మేధావులు కానీ, లేకపోతే పౌర సమాజంలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ వాళ్ళందరూ కూడా
విద్యావంతులు వాళ్ళందరికీ కూడా ఒక వేదికగా ఉండవలసినటువంటి రాజ్యసభ కొంతమంది లేకపోతే సినిమా యాక్టర్లకు లేకపోతే క్రీడాకారులకు వేదిక అవుతుంది. నిజమే, తప్పలేదు, వారు కూడా వారు ఆయా రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు కాబట్టి వారు చేటిస్తారు. కానీ ఆ వచ్చిన వాళ్ళు ఏమన్నా ఆయా రంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధిగానా మాట్లాడుతున్నారా, లేకపోతే దాని గురించి కనీసం చర్చను లేవదీస్తున్నారా రాజ్యసభలో, ఆ పదవికి సంబంధించినటువంటి హక్కులను అనుభవించడం తప్ప ఆ రాజ్యసభలో ఎప్పుడు లేవనెత్తింది లేదు. గతంలో మనం చూసాం జయ బచ్చన్ గారు లాంటి వాళ్ళు, రేఖ లాంటి వారు, లేకపోతేనేమో సచిన్ టెండూల్కర్ వారు, వారందరూ ఎంపీ రాజ్యసభ ఎంపీలుగా చెప్పి ఉన్నారు. కానీ ఎక్కడా కూడా రాజ్యసభలో ఆయా రంగాలకు సంబంధించిన వాటి గురించి ఒక్క ప్రశ్న కూడా సరైన ప్రశ్న లేవనెత్తిన సందర్భాలు లేవు. ఇదొక విషయం అయితే, ఇప్పుడు రాజకీయ పరంగా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వీరందరికీ కానీ రాజ్యసభ వేదికగా తయారవుతే మేధావులుగా ఉన్న సభ, పెద్దల సభ అని పేరున్న సభ పేరు మారిపోతుంది. ఇంకా ఆ పేరు దానివలన భవిష్యత్తులో అసలు ఆ మేధావులకి లేకపోతే నిజమైనటువంటి విద్యావేత్తలకి, సమాజంలో సమాజానికి ఒక దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తులకి ఒక స్థానం ఉండవలసిన రాజ్యసభ లేకపోతే అది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఎప్పటికైనా అంటే మనం రాజకీయాలు ఎప్పుడైనా మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఈ సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చారు, లేకపోతే ఆ సామాజిక వర్గానికి కేటాయించారు, లేకపోతే డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చారు, రాజ్యసభ సీట్లు అమ్ముకుంటున్నారు, ఇవన్నీ రాజకీయ ఎత్తులు లేకపోతే రాజకీయ విమర్శలు కాసేపు పక్కన పెడితే నిజంగా వీటికి అతీతంగా మనం మాట్లాడుకుంటే నిజంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాజ్యసభ ఎంపీల విషయంలో నిజంగా బాధాకరం. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. కేసులో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపు పొద్దున వారు బెయిల్ మీద ఉన్న వ్యక్తులు, రేపు పొద్దున ఏదన్నా కేసుల్లో వారు ఉంటున్న వారు ఎదుర్కొంటున్న కేసుల్లో ఒక బెయిల్ రద్దు అయ్యి వారికి అరెస్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడితే నిజంగా అది మనకి ఎంత సిగ్గుచేటు, చాలా బాధాకరం. అందుకనే ఇప్పటికైనా మనం ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న పనులు మనం కూడా గ్రహించాలి ప్రజలకి, అదేవిధంగా రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్రానికి ప్రయోజనకారకంగా ఎవరుంటారు, మన రాష్ట్ర గొంతును ఎవరైతే వినిపిస్తారో పెద్దల సభలో అటువంటి వ్యక్తుల్ని పంపించాలే తప్ప ఈ విధంగా వ్యాపారవేత్తలని లేకపోతే పారిశ్రామికవేత్తలు, అంటే వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలను పంపడం తప్ప నేను అనట్లా. కానీ వారికి ప్రజల పట్ల ప్రేమ ఎంతవరకు ఉంటుంది, లేకపోతే రాష్ట్రం మీద సమస్యల మీద ఎంత పట్టు ఉంటుంది, వాళ్ళ గత చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకుని అటువంటి ఏ మచ్చలైన వ్యక్తుల్ని మనం పంపించుకోవాలి తప్ప ఎలాగా మనం ప్రత్యక్ష ఎన్నికల్లో చూస్తున్నాం, మనం లోక్సభ ఎంపీలు ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యేస్ ఎలక్షన్స్లో కానీ కులబలంతో, ధన బలంతో, ఖండబలంతో ఎన్నికలు అవుతున్నాయి. కనీసం రాజ్యసభకైనా పంపించేటువంటి మేధావుల విషయంలో అయినా ఒక నిష్పక్షపాతమైన వ్యక్తుల్ని, మేధావుల్ని, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళని, వ్యవస్థల పట్ల నమ్మకం, అదేవిధంగా పూర్తి స్థాయి అవగాహన ఉన్న వాళ్ళని వ్యక్తుల్ని రాజ్యసభ పంపితే దేశానికి మంచిది. ఇప్పటికైనా భవిష్యత్తులో అయినా అటువంటి మార్పు వస్తుందని చెప్పేసి మనం అందరూ ఆశిద్దాం.